నమస్తే అన్న. నమస్తే సార్. మీ పేరు? అరుణ్ కుమార్ అని. ఏ ఊరన్న? తమిళనాడు సంపంగిరి బార్డర్. ఎట్లుందన్న క్రాప్? సార్, క్రాప్ అంతా చూడండి, 100% అన్న. బ్లాక్ ట్రిప్స్ ఏం రాలేదా దీనికి? బ్లాక్ ట్రిప్స్ అంతా ఫస్ట్ ఉండే సార్. ఆమెకి మేము గ్రేషియా అంతా కొట్టింది. ఎట్లా అంతా సర్టిఫికేషన్ కాలే మాకి. ఆమెకి వాయు యంత్రం అంతా కొట్టడానికి ఫుల్ కంట్రోల్ వచ్చింది సార్. మీకు ఇది ఏ వెరైటీ అన్న? ఇది అన్న, ఇది వీనస్ అన్న. వీనస్. సరే సరే. ఇది మీకు కెమికల్ కొట్టినప్పుడు ఏమనిపించా? కెమికల్ కొట్టినప్పుడు ఏమంత అనిపించలేదు సార్. మాకి వాయు యంత్ర కొట్టినాక మీకు ఓకే అనిపించింది? కంట్రోల్ వచ్చింది సార్. మీకు ఎట్లా తెలుసు అన్న వాయు యంత్ర బగ్గె? సార్, మేము ఇట్లా ఎవరో చెప్పింది అది. అందుకే పోయి మేము బాగలూరులో ఎక్కడికి అప్పటి నుంచి కొడతానే ఉన్నాం సార్. అవునా? సరే సరే అన్న. ఆవిడ మీకు వాయు యంత్ర కొట్టినాక బ్లాక్ ట్రిప్స్ అంతా కంట్రోల్ వచ్చింది సార్? టూ టైమ్స్ వన్ టైం కొట్టినాక అంటే తెలియలేదు. సెకండ్ టైం అట్లా కొట్టినాక మీకు రిజల్ట్ వచ్చింది? రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఫ్లవర్ సెట్టింగ్ అంతా బాగా అయింది కదా? బాగా వచ్చింది సార్. ఫ్రూట్ సెట్టింగ్ అంతా 100%. సరే సరే. ఎట్లన్నా ఏ వెరైటీ అన్న ఇది? అన్న, ఇది వీనస్ అన్న. వీనస్. ట్రిప్స్ ఏమి, బ్లాక్ ట్రిప్స్ ఏమి రాలేదన్న? మూడు త్రాగము బ్లాక్ ట్రిప్స్ అంతా సార్. ఫస్ట్ టైం ఉండే ఆమెకి వాయు యంత్ర కొట్టినాడు, కంట్రోల్ అయింది సార్. ఫస్ట్ టైము ఏం కొడతారన్న? నా గ్రేషియో, క్యాప్సైడిస్, అసిపెట్టు, ఫ్రేజరు ఇవన్నీ కొట్టినాం సార్. మాకి కానీ సర్టిఫికేషన్ కాలేదు. ఇప్పుడు వాయు యంత్ర అంతా కొట్టడానికి ఫుల్ కంట్రోల్ వచ్చింది సార్. ఫుల్ కంట్రోల్ వచ్చింది సార్. చూడండి. డిప్లో ఏమో ఎక్కిచ్చారన్న? నా ఫాస్ట్ అటాక్ అన్న. ఫాస్ట్ అటాక్ సార్. ఓకే. మీకు ఈ వాయు యంత్ర బగ్గె ఎట్లా తెలుసు అన్న? అన్న, మాకు ఇట్లా ఎవరో చెప్పినారు. మేము కానీ యూట్యూబ్లో చూసినాయి. ఆమెకి పోయి బాగలూరులో శారద టెరస్లో తీసుకుని వచ్చి టూ టైమ్స్ కొడుకుని ఫుల్ సర్టిఫికేషన్ అయింది. ఆమెకి నెక్స్ట్ ఇదే కొట్టాలా అనిపించింది, కొడతానే ఉన్నాం సార్. ఓకే ఓకే. ఇప్పుడు మీరు కెమికల్ మీకు బాగా రిజల్ట్ వచ్చిందా? ఆర్గానిక్ లోనే వాయుంత్రాలనే రిజల్ట్ వచ్చింది. వాయుంత్ర రిజల్ట్ వచ్చింది సార్. ఇప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తే కాయ సెట్టింగ్ ఇదంతా మీకు ఓకే అనిపించిందా? అవును సార్. ఇప్పుడు చూడండి, కాయ అంతా ఎంత ఫినిషింగ్ వచ్చిందో. ట్రిప్స్ నాకు ఇంకా అట్లా వస్తుండే. అవును సార్. ఫ్లవర్ సెట్టింగ్ కూడా బాగా అయింది కదన్న? అవును సార్. ఇది ఒక 4-5 feet ఉంటుందా? అవును సార్. 5 feet కూడా ఫ్లవర్ వచ్చింది. ఓకే ఓకే. అదే అదే, 5 feet కూడా మీకు ఫ్లవర్ అనేది బాగా వచ్చింది. ఆకలి పైన ముడుతు రాగము ఇదంతా ఏమీ రాలేదు. ఏమీ లేదు సార్. చూడండి. అదే అదే, ఏమీ లేదు సార్. మీరు సాటిస్ఫాక్షన్ అయినారన్న? సాటిస్ఫాక్షన్ అయినారా మీరు? అయినారు సార్. ఇప్పుడు కెమికల్ పోయేది బెటరా ఇట్లా, లేకపోతే ఇది మనం ఆర్గానిక్ పోయేది బెటర్? ఆర్గానిక్ పోయేదే బెటర్. కెమికల్ అంటే మనం 4 days ఒకసారి స్ప్రే చేయాలి. ఇది మనము వీక్లీ 1 time 7 days 8 days స్ప్రే చేస్తాం. ఓ, వీక్లీ 1 time చేసినా ఇంత బాగా వచ్చింది. అవును సార్. కింద ఇంకా కాయ కూడా వచ్చింది. అవును సార్. చూడండి. అదే అదే, కింద ఇంకా కాయ కూడా వచ్చింది. మీరు క్రాప్ కూడా కట్ హార్వెస్ట్ చేసినారు ఇది కదా? అవును సార్, చేసినాము. అవును. సరే అన్న. 4 time అయింది. 4 time అయింది. మీరు లాస్ట్ ఇయర్ ఇది తెలిసిందన్న మీకు? లేదు సార్. ఈ ఇయర్ మట్టం తెలిసి, ఈ ఇయర్ ఈ క్రాప్ మట్టము చేశారు. సరే సరే. చూడండి, ఫ్లవరు లాస్ట్ టైం మేము కాయ పొడిచినాము, ఇంతో సాటిస్ఫాక్షన్ కాలే. ఈ ఇయర్ మాత్రము వచ్చింది. వచ్చింది. ఫ్లవర్స్ కూడా చూడండి ఎట్లా సెట్ అయింది. కాయ కూడా చూడండి. డెవలప్మెంట్ అంతా నాకు నైట్ ఉంది. అదే అదే. చూడండి క్రాప్ ఎట్లుందో. సూపర్గా వచ్చింది. ఫ్రూట్ సెట్టింగ్ కానీ, ఫ్లవర్ సెట్టింగ్ కానీ. మీకు ఇది కొట్టినాక ఏమనిపిస్తుంది? మీరు సాటిస్ఫై అయినారన్న? అవును సార్, 100%. చూడండి ఫ్లవర్ సెట్టింగ్ అది ఎట్ల కుక ఉందో. ఫ్రూట్ చూడండి ఇంకా 5 feet కానీ. చూడండి ఫ్లవర్ అంతా, ఫ్రూట్, కాయ అంతా ఎంత షైనింగ్ ఉంది, ఎట్లొచ్చింది చూడండి. ఇక్కడ పైన కూడా ఎట్లొచ్చిందో చూడండి. కాయ చూడండి, దీంట్లో కూడా ఫ్లవర్ చూడండి ఎంత బాగా సెట్ అయింది. ఫ్లవర్ చూడండి, బ్యాక్ ట్రిప్స్ అనేది ఒకటి కూడా లే. చూడండి చూడండి. మీరైతే సాటిస్ఫాక్షన్ కంప్లీట్గా అయినారన్న? అవును సార్, అయినాం. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. థ్యాంక్.